సాయంత్రం 5 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఏపీ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటిస్తారనే చర్చ జరుగుతుంది. 9 లేదా 10 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వయంగా ఆయనే చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం మూల విరాట్ ను ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేశారు. ఆ దృశ్యాన్ని వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. సూర్యుడు ఉత్తర దక్షిణాయన మార్పుల సమయంలో ఏడాదికి 2 సార్లు అద్భుత ఘట్టం ఆవిష్కరణ అవుతుంది. చెన్నైలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో ఏఎంఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సమక్షంలో చేరారు. పలు భాషా చిత్రాలకు పాటలు పాడిన ప్రముఖ నేపథ్య గాయకుడు మనో తెలుగు ప్రేక్షకులకు నాగూర్ బాబుగా సుపరిచితుడు. ప్రస్తుతం టీవీ ఛానళ్లు నిర్వహించే సంగీత కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వసంత్ వెంకటకృష్ణ ప్రసాద్ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని 18వ రోజు గొల్లపూడి మౌలానగర్ కాలనీలో నిర్వహించారు. తాగునీటి సమస్య, డ్రైనేజ్ సౌకర్యం, అంతర్గత రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆయన దృష్టికి తెచ్చారు. 2 సార్లు సొంత మేనిఫెస్టోలు ఇచ్చి అమలు జరపకుండా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న మంత్రి దేవినేని ఉమాకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతపురం జిల్లా కనగనపల్లి మండలం పర్వత దేవరపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టీడీపీ సీటు ఎవరికిచ్చినా అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని టీడీపీ బాపట్ల నాయకుడు వేగేసన నరేంద్ర వర్మ పేర్కొన్నారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫామ్ 7 ద్వారా టీడీపీకి చెందిన 1,150 మంది కార్యకర్తల ఓట్లను అధికారులు తొలగించారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్,